ఏపీలో స్వైన్ ఫ్లూ రోజురోజుకి విస్తరిస్తోంది. చిత్తూరు జిల్లాలో తల్లి కూతుర్లకు స్వైన్ ఫ్లూ సోకింది. వీరిద్దరూ రూయాలో చికిత్స పొందుతున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామిరెడ్డి అందిస్తారు. చెప్పండి రామిరెడ్డి, తల్లి కూతుర్లకు స్వైన్ ఫ్లూ పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, చిత్తూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంది. గత వారం పది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క స్వైన్ ఫ్లూ బాధపడుతున్నారు. అయితే ఇప్పటికే ఇద్దరు స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందగా మరో 8 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే గత 2 రోజుల క్రితము పలమనేరుకు చెందినటువంటి ఆ తల్లి కూతుళ్ళు కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు కూడా రుయాలో జాయిన్ అయినారైతే వీళ్ళ రక్త నమూనాలు సేకరించినటువంటి రుయా వైద్యులు హైదరాబాద్ పంపించి వీళ్ళకి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అయితే బీటెక్ చదువుతున్నది, అయితే వారం రోజుల క్రితం ఇంటికి వచ్చింది హైదరాబాద్ నుంచి. అయితే వీళ్ళింట్లో ముగ్గురికి కూడా, తల్లి తండ్రి కూతురికి ముగ్గురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు. మరో ఇద్దరికి కూడా జిల్లాలో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఇప్పటికే 8 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. మరో 34 మంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో జిల్లాలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వణికించినటువంటి స్వైన్ ఫ్లూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వణికి తొలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరు అనేక జిల్లాల్లో, ఒంగోలు, విశాఖపట్నం అన్ని జిల్లాల్లో కూడా స్వైన్ ఫ్లూ రోజు రోజుకి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ చిత్తూరు జిల్లాలో పాటు అన్ని జిల్లాల్లో కూడా వైద్యులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఏదైనప్పటికీ కూడా చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ ఇద్దరు ఈ స్వైన్ ఫ్లూ బాధపడి మృతి చెందగా మరో 8 మంది కూడా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు కూడా నిర్ధారణ అయింది. మరో 34 మంది కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రామిరెడ్డి.